జో బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ లో నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల నలభై రెండులో జన్మించారు ఆయనకు ఓ సోదరి ఇద్దరు సోదరులు ఉన్నారు బైడెన్ తండ్రిది సంపన్న కుటుంబమే కాని మొదటి సంతానం జన్మించే నాటికి తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో మునిగిపోయారు అప్పుడు తన భార్య తల్లిదండ్రులే ఆయనకు అండగా నిలబడ్డారు అయితే పంతొమ్మిది వందల యాభై నాటికి స్క్రాంటన్ లో ఆర్థిక మాంద్యం కారణంగా పరిస్థితులు పూర్తిగా చేయదాటిపోవడంతో డెలా వరకు వెళ్లి స్థిరపడ్డారు అక్కడే కార్ల బిజినెస్ మొదలు పెట్టి ఆర్థికంగా నిలదొక్కున్నారు సగటు మధ్య తరగతి తండ్రిగా తన పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అమర్చి పెట్టారు కాగా బిడైన్ విద్యాభ్యాసం డెలావర్ లోనే సాగింది చదువులో అంతంత మాత్రంగానే ఉన్న ఆటపాటల్లో ప్రావీణ్యం కనబడిచే బైడెన్ తోటి విద్యార్థుల మనసు చూరగొని అనేక మార్లు క్లాస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు పొలిటికల్ సైన్స్ చదివిన బైడెన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో యూనివర్సిటీ ఆఫ్ డెలావర్ నుంచి పట్టాపుచ్చుకున్నారు విద్యాను అభ్యసించే సమయంలో నిలియా హంటర్ అనే సహ విద్యార్థినితో ప్రేమలో పడిన బైడెన్ ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం కొడుకులు జోసెఫ్ ఆర్ బైడెన్ త్రీ రాబర్ట్ హంటర్లతో పాటు కుమార్తె నయోమి క్రిస్టియానా జన్మించారు అయితే చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న జో బైడెన్ ఎలాకైనా సెనేటర్ గా ఎన్నికై రాజకీయంగా ఎదిగి ఏ నాటికైనా అధ్యక్షుడిని కావాలనేదే తన లక్ష్యమని భార్యకు చెప్పేవారట అందుకు తగ్గట్టుగానే నిలియా సైతం భర్తకు అండగా నిలుస్తూ ఆయనను ప్రోత్సహించారు ఈ క్రమంలో బిడెన్ రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల మొదలైంది ఆయన తొలిసారిగా సెనేట్ కు పోటీ చేస్తున్న సమయంలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎంతగానో ప్రేమించే తన భార్య పిల్లలకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఈ ఘటనలో బైడెన్ భార్య నిలియా కూతురు నియోమి మరణించగా కుమారులిద్దరూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలబడడంతో మూడేళ్ల తర్వాత నెమ్మదిగా గత జ్ఞాపకాల నుంచి బయటపడ్డారు విద్యాధికురాలైన జిల్ ప్రేసీ జాక్ బైడెన్ ను డె ఐదు లో కలిసారు తన సోదరులు చెప్పిన వివరాలు నచ్చడంతో ఆమె గురించి వాకప్ చేశారు ఈ క్రమంలో రెండేళ్ల పాటు డేటింగ్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో ఆమె బ్రెయిన్ కు సంబంధించి మేజర్ ఆపరేషన్ జరిగిన సమయంలో బైడెన్ ను ఆమె కంటికి రెప్పలా కాపాడుకున్నారు కాగా వీరిద్దరికి ఆప్లేవేజర్ సంతానం ఆమె సోషల్ యాక్టివిస్ట్ ఇక బైడెన్ పెద్ద కుమారుడు బ్యూ డెలావర్ అటార్నీ జనరల్ గా ఆర్మీ జడ్జ్ అడ్వకేట్ గా పనిచేశారు ఇరవై ఏళ్ల పాటు బ్రెయిన్ క్యాన్సర్ తో పోరాడి రెండు వేల పదిహేను మే ముప్పై కన్నుమూసారు ఇక చిన్న కుమారు హంటర్ వాషింగ్టన్ అటార్నీ గా లాబిస్ట్ గా ఉన్నారు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు కాగా హంటర్ డ్రగ్స్ తీసుకుంటాడని వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ బైడెన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు డెలావర్ సెనేటర్ గా పనిచేసిన బైడెన్ పంతొమ్మిది వందల ఎనభై లో తొలిసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రచారం చేశారు వాక్చాతుర్యంతో ఓటర్లను ఆకర్షించే ఆయన డెమోక్రటిక్ పార్టీలో అయితే అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆయన కల మాత్రం ఇంతవరకు వందల ఎనభై ఎనిమిదిలో తొలిసారి అభ్యర్థిత్వ బరిలో నిలిచారు సుమారు ముప్పై ఏళ్ల పాటు అమెరికా సెనెట్ లో కీలక వ్యక్తిగా ఉన్న బైడెన్ బరాక్ ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు అయితే ఆ సమయంలో తాను అవలంబించిన విధానాల వల్ల రిపబ్లికన్ల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి గల్ఫ్ యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వంటి విధానాల వల్ల డెమోక్రాట్ పార్టీ యువ నాయకులకు దూరమయ్యారు జో బైడెన్ తమకు తాకరాని చోట తాకారంటూ ఎనిమిది మంది మహిళలు ఆరోపించారు భుజాలు తడమటం చేతులు గట్టిగా పట్టుకోవడం దగ్గరకు లాక్కుంటూ అసౌకర్యం కలిగించడం ఆలింగనం చేసుకునే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించడం మెడపై చేతులు వేసి అసౌకర్యానికి గురి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారని పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశారు ఇక అలెక్స్ తారా రీడ్ అనే ఓ ఉద్యోగి తాను బిడైన్ సెనేట్ ఆఫీస్ పని పనిచేస్తున్నప్పుడు ఆయన తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకునే బైడెన్ ఓ బాలికను దగ్గరకు తీసుకుంటూ ఈమె ఎంతో అందంగా ఉంది అబ్బాయిలను తనకు దూరంగా ఉంచండి ఆమె సోదరికి చెప్పడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి ఇక తన వాగ్దాటితో ప్రజలను మెప్పించగల చాతుర్యం ఉన్న బైడెన్ కొన్నిసార్లు ట్రంప్ లాగే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు ఇటీవల ఓ రేడియో షోలో పాల్గొన్న ఆయన ట్రంప్ లేదా నేను ఎవరికి మద్దతునిస్తావో తేల్చుకోలేకపోయినట్లయితే నువ్వు నల్ల జాతీయుడివే కాదంటూ పోస్టును ఉద్దేశించి కామెంట్ చేశారు ఒక వైఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఒబామాను ఉద్దేశించి అందంగా శుభ్రంగా కనబడే తొలి ఆఫ్రికన్ అంటూ వ్యాఖ్యానించడంతో కొంతమంది విపరీత అర్థాలు తీసి బైడెన్ పై విమర్శలు గుప్పించారు ఇటీవల తీవ్ర నిరసనలకు కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం నేపథ్యంలో ఆఫ్రికా ఆసియా మూలాలున్న మహిళకు ప్రాధాన్యమిచ్చి నల్ల జాతీయుల మద్దతు కూడా కట్టుకుంటున్నారు తాము అధికారంలోకి వస్తే ఇలాంటి రసిస్టు దారులు ఉండవని సమానత్వ భావన గల జాతిని పునర్నిర్మిస్తామంటూ ప్రసంగాలు చేస్తున్నారు అదేవిధంగా పాలనలో దేశం ఎదురు సమస్యలు సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ శ్వేత జాతి ఓటర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా కరోనా కాలంలో ట్రంప్ యంత్రాంగం వ్యవహరించిన తీరును ఎండగడుతూ రెండు లక్షలకు పైగా అమెరికన్లకు మృతికి కారణమైన వైరస్ వ్యాప్తిని కడ్డటి చేయలేకపోయారంటూ బైడెన్ విరుచుకుపడుతున్నారు కరోనా మృతుల్లో మన తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్లు పిల్లలు ఉన్నారని వాళ్ళంతా అమెరికన్లే మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు స్పానిష్ ఫ్లూ అమెరికా యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోవిడ్ నైన్టీన్ దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న ట్రంప్ మహమ్మారిని తేలికగా తీసుకున్నారంటూ చురుకలు అంటిస్తున్నారు అంతేగాక కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభం తెలెత్తిన తరుణంలో ఏసీఏ చట్టాన్ని అంటే పేషెంట్ ప్రొటెక్షన్ అండ్ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ను గార్చి సుమారుగా ఇరవై మూడు మిలియన్ మంది అమెరికన్లను కవరేజ్ కోల్పోయేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు